దచ్చాగ్నిష్ట రాష్ట్రం ధారతయాం ధ్రువం. ఓం రే ఓం అశ్వధాయ గోధాయ ధనధాయ మహాధనే ధనం మేఘదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్ర ధనం ధాన్యం మస్తస్వాధా విగోరథం ప్రదానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మా చంద్రాభాషాణం సూర్యాభా శ్రయమేశ్వరి చంద్ర సూర్యాగ్ని సర్వ శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనర్మగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ఇంద్రో బృహస్పతిశ్వర్ణం ధనమశ్రుతే వైనతేయ సోమం పిబ సోమం పిబదృద సోమం భజస్వ సోమినో మహ్యం దదాతి సోమిని న క్రోధో న శరది భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞవష్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మస్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోం బ్రహ్మ పూర్వపస్వరో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి మహాగణాధిపతి చరణారవిందార్పణమ మహా సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆ గౌరవం మీద అక్షింతలు నమస్కారం చేసుకోండి. అట్లనే అలాగే నిలబడండి. మళ్ళీ ఓం మరి ఓం మళ్ళీ రెండు చేతులు జోడించండి. మళ్ళీ నేను ఒక్కసారి చెప్పినట్టుగా చెప్పండి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయ దాసోయం మితి మాం మత్వ క్షమస్వ. చూర్ణం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత తాంబూలనాటి అక్షతాన్ని సమర్పయామి. గౌరవం మీద అక్షతం వేయండి.
ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం హారతులు. ఆ హారతి ఇచ్చారు కదమ్మా, అవి ఇచ్చేసుకోండి, మీరు తీసుకోండి. మీరు కర్పూరాలు వెలిగించండి, అది సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం భైరాజ్యం పారమేష్టం రాజ్య మహారాజ్యమాధిపత్యమయం. ఓం సద్యో జాతం ప్రవధ్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవేం భవ స్వమాం. హిరణ్యే త్రయంబకే దేవీ నారాయణ. ఓం రే ఓం వేదోక్తమంగళ నీరాజం దర్పయామి దర్శయామి నమస్కరోమి. కింద పెట్టుకుని నమస్కారం చేసేసుకోండి. నమస్కారం చేసుకోండి. ఓం హ్రీ హోం వేదోక్త మంగళ నీరాజం దుర్పయామి. అందరు కూడా కూర్చున్న దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. ఓం హ్రీ హోం. కొన్ని అక్షింతలు ఒక పువ్వు ఉంచుకోమని చెప్పాను కదా, ఆ పువ్వు చేతిలో పట్టుకోండి. ఓం హ్రీ హోం. మీరు కూడా ఒక పువ్వు కొన్ని అక్షింతల చేతిలో పట్టుకోండి. ఓం హ్రీ హోం. రాజాది రాజాయ ప్రదయే నమో వయం. వెతికిన వేలు ఈ చూపుడు వేలను వాడకూడదు. ఈ రెండు వేలు పక్కకి ఇట్లా పెట్టుకొని ఈ రెండు వేళ్ళ మీద ఈ బొట్టనేలు ఇచ్చిపెట్టి మధ్యలో రెండు వేళ్ళ మీద కుంకుమ వేసుకొని ఈ బొట్టనేలు ద్వారా ఆ పసుపు గౌరవ గౌరీదేవి నమః గౌరీదేవి నమః అనుకుంటూ కుంకుమను వదులుతూ ఉండాలి. ఈ చిటికిన వేలు తగలకూడదు, ఈ చూపుడు రెండు వేళ్ళ మాత్రమే కుంకుమ వేస్తూ ఉండండి. వేసేటప్పుడు ఓం గౌరీదేవి నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం హ్రీ హోం. కుంకుమ ముందు పసుపు వేసారు కదా, ఒక చిట్టు పసుపు వేయండి, తర్వాత కుంకుమ వేస్తూ ఉండండి. ఓం హ్రీ హోం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మవాహ జాతవేదో లక్ష్మీమణపగామినీం యస్యాం హిరణ్యం విద్వేయం గామశ్వం పురుషాణహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీమాదేవీ జుషదాం. ఓం గణేశాయ నమః అనుకుంటూ వేస్తున్నాండి. ఓం గణేశాయ నమః అనుకుంటూ నల్ల ఒక్క మీద వేస్తున్నాండి. ఓం గణేశాయ నమః. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైముదారాయ నమః. ఓం ధూమకాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం దుక్కినే నమః. సుప్రదీపాయ నమః. సుగనదే నమః. సురాధ్యక్షాయ నమః. హంత్రే నమః. విశ్వనేత్రే నమః. విరాట్పదే నమః. శ్రీపదే నమః. వాక్పదే నమః. శృంగారే నమః. ఆశ్రితవస్త్రాయ నమః. శివప్రియ నమః. శీఘ్రకారణే నమః. శాశ్వతాయ నమః. మంగళమాంగళ్యే సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే. ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యా నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. సజీవృందరేశ్వరాభ్యా నమః. అరుంధదే వశిష్ఠాభ్యా నమః. ఇంద్రాదర్శ దిక్పాలక దేవతో బ్రహ్మ గ్రామదేవతో బ్రహ్మ కులదేవతో బ్రహ్మ శ్రీ మాతా పిత్రో బ్రహ్మ అవన్నీ పుస్కరాను అంత పుస్కరం. ఓం హ్రీ హోం. ఆచమ్య ప్రాణాన్ ఆచమ్య. మీ యొక్క తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. అందరు కూడా మీకు జన్మనిచ్చినటువంటి మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు మనసులో నమస్కారం చేసుకోండి. మాతృదేవోభవాహ పితృదేవోభవాహ ఆచార్య దేవోభవహం సద్గురేభ్యో మహాజనేభ్యో నమః. భూమికి నమస్కారం చేసుకోండి. ఆగమార్థాంత దేవానాం గమనార్థాంత రక్షతాం గురు ఘంటారావం తత్రదే వానలాంఛనం. ఆచమ్య ప్రాణాన్ ఆచమ్య. మీ దగ్గర చెంపు ఉంది కదమ్మా, రాగి చెంపు, దాంట్లో ఉన్న నీళ్లు కండ్రి పొందుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారా లేని వాళ్ళు పక్కన ఉన్న దాంట్లో పిలుచుకోండి. ఓం నేత్రాచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవింద నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఉపేంద్రాయణం శ్రీకృష్ణాయం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండు మూడు అక్షింతలు తీసుకొని వాసన చూసుకొని వాసన పెంచుకొని వెనక్కి వేసుకోండి.
ఉత్తిష్టంత భూత పిశాచేతే భూభారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు మీద ఏలు పెట్టుకొని గాలి పీల్చుకొని వదిలేండి. ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం తస్త్రవేణ్యం భర్గో దేవస్య దింధియో యోన ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోం బ్రహ్మ పూర్వస్వరో. పునఃహస్తాకుని నక్షత్ర చేతిలో పట్టుకోండి. అతిథో శ్రీమాన్ సింహ గోత్రోద్భవస్య. ఇది అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటిది కాబట్టి అసోసియేషన్ వారి గోత్రం చెప్తాము. ఓం శివ గోత్రోద్భవస్య శ్రీ బజరంగల్ యూత్ అసోసియేషన్ నానామధేస్య నానా యజమానస్య. మీ పేర్లు చెప్పుకోండి మనసులో, మీ దంపతుల పేర్లు చెప్పుకోండి. నానామధేస్య నానా దాత గోత్రోద్భవస్య నానా యజమానస్య బజరంగల్ యూత్ అసోసియేషన్ నామధేస్య సగుడుంబస్య. మళ్ళీ అందరూ మమ అనుకోండి. క్షేమ స్థైర్య వీర్య అభయ ఆయురారోగ్యశ్వర్య వృషం ధర్మార్థకా మోక్షం చిత్తశుద్ధిరస్సు ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్సు మనోభీష్టాపడసిద్ధిరస్సు ఇష్టకామ్యార్థసిద్ధిరస్సు సంపూర్ణ ఐరారోగ్యం ఐశ్వర్యాభృషం సర్వకారసిద్ధిరస్సు జన్మరాశివశాత్తు నామరాశివశాత్తు జన్మలగ్నవశాత్తు నామలగ్నవశాత్తు జన్మనక్షత్రవశాత్తు నామనక్షత్రవశాత్తు అంగచక్రవశాత్తు కాలచక్రవశాత్తు ఏ గ్రహ ఆదిత్యాద్రవగ్రహదేవత అత్యంత ఆన్యుకులితాపడసిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయకం. ఇది శుక్రవార దినేన గౌరీ గణపతి సహిత అష్టోత్తర శతనామ కుంకుమాంచ కరిష్యే ఆదవ నివృద్ధాప్రమాప్తం కలశ గణాధిపతి పూజాంచ కరిష్యే ఇది సంకల్ప్యా. మీ చేతిలో ఉన్నటువంటి అక్షింతలు గౌరవం మీద వేసి నమస్కారం చేసుకున్న ఒక్క మీద గౌరవం మీద వేసి నమస్కారం చేసుకోండి. కలశం గంధ పుష్పాక్షతయ అభ్యర్చ. మీ ముందర కలశం చెప్పు ఉంది కదమ్మా, దాంట్లో ఒక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు అక్షింతలు వేసుకోండి. గంధం పెట్టి బొట్టు పెట్టుకోండి. ఆ కలశం చెంపులో ఒక పుష్పాన్ని వేసి పెట్టుకోండి. దాని మీద ఒక కుడిచి మీ కుడిచేయిని ముయ్యండి ఆ రాగి చెంపు మీద. రాగి చెంపు లేని వాళ్ళు మిగతా పక్క వాళ్ళు దాని మీద పట్టుకొచ్చే పట్టుకోండి. మరే ఓహో కలశస్యముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృణాస్పద కుక్షౌత్సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోజ యజుర్వేద సామవేదో హధర్వణ అంగైతాసరే కలశంభుషమాశ్రిత గంగే చమునే చైవ గోదావరి సరస్వతే. దాన్ని తీసుకుని ఆ గౌరమ్మ మీద మీ పూజా ద్రవ్యాల మీద లైట్గా నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. దీపాల మీద పడకుండా జాగ్రత్త మీ శిరస్సు మీద కూడా ప్రోక్షణ చేసుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో విభా విస్మరేత్ పుణ్య.